ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శివారాధనకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది శివ మానస పూజ గురించి శివమానస పూజ గురించి తెలుసుకునే ముందు అసలు మనం పూజ ఎందుకు చేస్తాం పూజ తలకు పరమార్థం ఏమిటి పూజ ద్వారా మనం ఏమి సాధించవచ్చు అనేది ముందు తెలుసుకుందాం అసలు ఇది మీరు వింటున్నారు అంటేనే కొంత ఆధ్యాత్మిక సాధన మీలో ఉన్నదని అర్థం ఎలాగంటే ప్రపంచంలో ఉన్న ఎన్నో కోట్ల జీవరాశుల్లో మనకు మానవ జన్మ లభించింది మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ ఎందుకు ఉత్కృష్టమైనది ఎందుకు మానవ జన్మ లభించడం అంత గొప్ప విశేషము అంటే మిగతా జీవరాశుల్లో పుట్టడం పెరగడం ఆహారం సమీకరించుకోవడం వాటికి సంబంధించిన ఇంద్రియములు ఇంద్రియ సుఖముల్లో తేలియాడడం తర్వాత తరాన్ని సృష్టించడం కొన్నాళ్ళకు కృంగి కృషించి మరణించడం ఇవి అన్ని జీవరాశులకు సమానమైనవి మనిషిగా పుట్టినవాడు కూడా ఇవి మాత్రమే చేస్తే మిగతా జీవరాశులుగా పుట్టడంలోని మనిషిగా పుట్టడంలోని ఇక వ్యత్యాసం ఉండదు మరి మనిషిగా పుట్టడం వల్ల ఇవి కాకుండా వేరుగా చేయడానికి ఏమున్నది మనిషి చేయగలిగింది చేసింది ఒకటి ఉంది ఏమిటంటే మనిషి సంఘజీవి సంఘంతో ఉన్న మనిషి తన తర్వాత తరానికి ఇంకా ఉన్నతమైన స్థితి కలగాలని తను పడిన కష్టములు తర్వాత తరం వాళ్ళు కలగకూడదని ప్రయత్నిస్తాడు ఈ ప్రయత్నం చాలామందే చేస్తారు తమ పిల్లల కోసం అయితే తాము తమ పిల్లలే కాకుండా సమాజం మొత్తం బాగుపడాలని ఇదివరకున్న పరిస్థితుల కంటే పరిస్థితులు మెరుగవ్వాలని ఇదివరకు లేని ఉపకరణాలు మన చేతిలో ఉండాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు శాస్త్రవేత్తలు పరిశోధకులు ఇలాంటివారు అదే కాకుండా సమాజం ఇంకా బాగుపడాలని సంఘసేవ చేసేవాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు ఇవన్నీ కూడా మానవ జాతిని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపరించినవే ఇవన్నీ కూడా మనం ఈ స్థితిలో ఉండడానికి మనకు సహాయం చేశాయి కానీ ఒకటి ఆలోచించండి ఎంత ఉన్నత సాధించినా ఎంత అత్యున్నత స్థితిగతుల్లో మనం జీవించినా మనం జీవిస్తున్నది మనం ఆధారపడుతున్నది ఈ భూమి మీద ఈ భూమి మన సూర్యమండలంతో పోల్చుకుంటేనే అత్యంత ఒక చిన్న గ్రహం ఉన్న గ్రహాల్లో చిన్నదైన ఒక గ్రహం అటువంటిది మన సూర్యుడు లాంటి నక్షత్రాలు ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి ఎక్కడ మన నక్షత్ర మండలంలోనే మన నక్షత్ర మండలాలు లాంటివి ఎన్ని ఉన్నాయో ఈ సమస్త విశ్వములు ఎన్ని ఉన్నాయో కాబట్టి ఖగోళంలో ఎప్పుడూ జరిగే ఒక మామూలు సంఘటన ఏదైనా జరిగితే అంటే ఒక గ్రహాన్ని ఇంకొక గ్రహ శకలం గుద్దుకోవడమో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగితే మొత్తం మానవ జాతి ఇంతవరకు సాధించిన పురోగతి అంత ఒక్క పెట్టున తుడిచిపెట్టుకుపోగలదు అటువంటిది ఎప్పుడైనా ఎలాగైనా జరగవచ్చు మరి అలా జరిగితే ఇదంతా ఇన్ని తరతరాల పాటు ఇన్ని కోట్ల మంది చేసిన శ్రమ వృధా అయిపోయినట్టేనా మరి మానవ జీవిత పరమార్థం ఏమిటి అసలు మనం ఎందుకు జన్మించాం ఎందుకు పుడుతున్నాం ఎందుకు పెరుగుతున్నాం ఎందుకు తరిగిపోతున్నాం ఎందుకు సాధిస్తున్నాం ఎందుకు కష్టం పడుతున్నాం వీటన్నిటి తాలూకు పరమార్థం ఏమిటి అంటే దీన్ని దాటి ఏదో ఉందని దీని వెనుక ఏదో ఉందని ఇది అంతా నడిపిస్తున్నది ఒకడు ఉన్నాడని ఆ నడిపిస్తున్న వాడిని తెలుసుకున్నాడు ఆ నడిపిస్తున్న దాంట్లో ఉన్న చైతన్యము మన చైతన్యము ఒకటేనని గ్రహించిన నాడు ఆ చైతన్యమే నీలో నాలో సమస్త సృష్టిలో నిం నిండి నిపుడీకృతమై ఉన్నదని తెలుసుకున్న నాడు ఆ చైతన్యంతో మనం ఒక్కటైపోయిన నాడు ఆ చైతన్యంతో మనం ఒక్కటే ఉన్నామని తెలుసుకున్న నాడు మానవ జీవిత పరమార్థము సాధించినట్టు అదే అద్వైత జ్ఞాన సిద్ధి అయితే మనం ఈ మార్గంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ అద్వైత జ్ఞానాన్ని తెలుసుకునే మార్గంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాం మనం ఆ మార్గంలో ముందుకెళ్ళడానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాం మనం మనం చేయగలిగిన ప్రయత్నాలు ఏవో చేస్తుంటాం కాకపోతే అప్పుడప్పుడు మనకు సందేహం వస్తుంది వెనక్కి తిరిగి చూచుకుంటే ఇన్ని సంవత్సరముల నుంచి పూజలు చేస్తున్నాను దానివల్ల నాకు ఒరిగింది ఏమిటి అని ఏదో ఒక సమయంలో మనకు అనుమానం కలగవచ్చు ఇన్ని సంవత్సరం నుంచి పూజలు చేస్తున్న మనకి ఇంకొంతమందితో పోల్చుకొని చూసుకుంటే అంటే వాళ్ళు పూజ గట్టే ఏం చేయరు వారు పొద్దున్నే లేకుంటారు వారు పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కూడా జీవితంలో ఎంతో సాధించి ఉంటారు మనకంటే ఎక్కువ సాధించి ఉండవచ్చు మనకంటే తక్కువ సాధించి ఉండవచ్చు అటు ఇటు కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళు పూజ కోసం కానీ ఈశ్వరారాధన గురించి కోసం కానీ తాత్విక చింతన గురించి కోసం కానీ ఎటువంటి సమయం వెచ్చించట్లేదు ఆ సమయాన్ని కూడా వాళ్ళు తమ జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఇంకా ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకోవడానికి కావచ్చు ఇంకా సంఘసేవ చేయడానికి కావచ్చు ఇంకా మంచి పనులు చేయడానికి కావచ్చు ఉపయోగించుకుంటున్నారు మరి అలా మనం కూడా చేయొచ్చు కదా ఈ పూజలు ఈ ఆధ్యాత్మిక సాధనలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఈ పూజ తాలూకు పరమావధి ఏమిటి ఆ పరమావధిని తెలుసుకోవడానికి మనం ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాము ఇది మనం బేరీజు వేసుకోవాల్సిన విషయం ఇది తెలుసుకోవాలి అంటే అసలు పూజ అనే విధానము ఎందుకు ఏర్పడబడింది అసలు మనం పూజ ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి మనం రోజు చేసుకునే పూజలు కావచ్చు ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో చేసే ప్రత్యేక పూజలు కావచ్చు ఆలయంలో చేసే పూజలు కావచ్చు ఇవన్నింటిలోని వేరు వేరు విధి విధానాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజ చేస్తారు వారి ఆరాధన పద్ధతి బట్టి వారి గురువు వారికి ఉపదేశించిన దాన్ని బట్టి ఆ పూజా విధానం ఉంటుంది కానీ మనం ఈ పూజలు చూసుకుంటే ఒకటి మంత్రాలు చదువుతాం మంత్రాలు చదువుతున్నప్పుడు అది ఈశ్వరుని గుణగుణాలు మనం చదువుతుంటాం దానివల్ల ఈశ్వరునికి ఏమైనా ఉపయోగం ఉందా ఈశ్వరునికి మనం కొత్తగా ఏదైనా విషయం చెప్తున్నావా ఈశ్వరుడి గుణగుణాలు మనం ఈశ్వరునికి చెప్పడం వల్ల ఈశ్వరునికి వచ్చే ఉపయోగం ఏమిటి పోని మనం ఈశ్వరుణ్ణి పొగిడితేనే తప్ప ఈశ్వరుడు మనల్ని కరుణించడా ఈశ్వరుణ్ణి పొగుడుతూ ఉండాలి మనం ఎవరైతే మన పై అధికారులను కావచ్చు మనకంటే సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వారిని కావచ్చు వారి దగ్గరికి వెళ్ళి వారిని పొగిడి వారిని మన మచ్చిక చేసుకొని మనకు కావాల్సిన పని చేయించుకుంటున్నట్టు అలా ఈశ్వరుని చేత మనం చేయించుకుంటాము ఈశ్వరుడికి అలా కావాలని ఎప్పుడైనా ఈశ్వరుడు అడిగాడా అలా మనం ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈశ్వరునికి వర్ ఒరిగింది ఏమిటి ఈశ్వరుడు బోలాశంకరుడు అని మనం చెప్తారు కదా అంటే పొగట్టులకు పడిపోయి మనం ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడా అదా అందులో అర్థం ఖచ్చితంగా కాదు మనం ఈశ్వరుని కోసం చేసే మంత్రాల మంత్రములన్నీ కూడా మన మనస్సు ఆ మంత్రముల ద్వారా ఆయా గుణగుణములలో లీనమైపోవాలి ఆ మంత్రములను స్మరించడం ద్వారా ఆ మంత్రాధినేత అయిన పరమేశ్వరుణ్ణి మనం ధ్యానం చేసుకుంటాము అనేది ఆ మంత్రములు మనం ఉచ్చరించడంలో ఉద్దేశం అలాగే ఈశ్వరునికి అనేక ఉపచారాలు చేస్తాం మనం సమర్పయామి అంటాం పత్రం సమర్పయామి అంటాం పుష్పం సమర్పయామి అంటాం నైవేద్యం సమర్పయామి అంటాం కదలీఫలం సమర్పయామి అంటాం ఇలాగా ఇవన్నీ సమర్పిస్తున్నాం కదా ఇందులో ఏదైనా ఈశ్వరుడిది కానిది ఏదైనా ఉందా ఈశ్వరుని వల్ల కాకుండా నీకు వేరేగా ఏదైనా వచ్చిందా ఏది నీది ఏది నువ్వు ఈశ్వరునికి ఇస్తున్నావు సమస్త సృష్టి ఆ ఈశ్వరుని కటాక్ష వీక్షణ ఫలమే అయినప్పుడు అందులో ఈ ఖగోళ రాశి అంతా అందులో ఈ సూర్యమండలం ఎంత అందులో భూమి అంతా అందులో నువ్వెంత నువ్వు ఇచ్చే కదలియ ఫలం ఎంత కాబట్టి నీవు సమర్పించే వాటిల్లో ఈశ్వరుడు కానిది ఏది లేదు ఈశ్వరుడు కొత్తగా నీ నుంచి కోరుకునేది ఏమీ లేదు అటువంటప్పుడు నువ్వు ఏది ఇవ్వగలవు ఈశ్వరుడికి మన నుంచి ఏది అవసరం లేనప్పుడు ఈశ్వరుడికి మనం ఇవ్వగలిగింది ఏది లేనప్పుడు ఈశ్వరుడికి మన పొగట్టుల అవసరం లేనప్పుడు మరి మన పూజ తాలూకు పరమార్థం ఏమిటి పూజ ద్వారా మనం ఏమి సాధిస్తున్నాము మనం పూజ ద్వారా సాధిస్తున్నది మన ఆధ్యాత్మిక ఉన్నతి మన ఆధ్యాత్మిక మార్గంలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మనం చేసే ప్రయత్నమే ఈ పూజ అయితే ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఆ పూజ ఇంక ఏ విధంగా చేస్తే మనం ఎక్కువ సఫలీకృతం అవుతామో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండడమే చాలా అదృష్టం అని అనుకున్నాం కదా ఇదివరకు మనిషిగా పుట్టి బుద్ధిరిగి ఈశ్వరుని గురించి తెలుసుకొని ఈశ్వరుని గురించి ఇంకా తెలుసుకోవాలనే కోరిక కలిగి ఈశ్వరుణ్ణి సాధించాలనే తపనతో ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నాము అంటేనే అది ఎంతో అదృష్టంతో కూడుకున్నది కానీ మరి అందులో ముందుకు వెళ్తున్నామా ఎప్పుడో మొదలుపెట్టిన పూజ రోజు అదే విధంగా చేస్తున్నాము ఎప్పుడో విన్న మంత్రము రోజు అదే మంత్రమును తలుచుకుంటున్నాము అంటే మనం చేస్తున్న పూజ మార్చేయమనో కొత్త మంత్రం తీసుకోమనో అర్థం కాదు నేను చెబుతున్నది మనం దీన్ని ఇంకా బాగా ఎలా చేయాలి ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట ఇందాక మనం అనుకున్నట్టు పూజ తాలూకు పరమార్థము మనం ఈశ్వరాభిముఖం కావాలి మన ఆధ్యాత్మిక సాధన ఇంకా ముందుకు వెళ్ళాలి మనం ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి ఈశ్వరుని కటాక్ష వీక్షణాలు మనపై కురవాలి అంటే మనం ఇంకా వేరుగా ఏమి చేయాల్సి ఉంటుంది అనేది ఆలోచించాలి అది తెలుసుకోవాలి అంటే అసలు పూజ ఎందుకు ఉద్దేశించబడింది ఇలా పూజ ఎందుకు చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి